నర్సారావుపేటలోని గీతా మందిరం నందు శ్రీ వాసవి మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు చెగ్గు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఈ సందర్భంగా 144 మంది రాధాకృష్ణుల వేషధారణ పోటీలు. సంవత్సరం నుండి 12 సంవత్సరాలలోపు విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, బలరాముడు, రుక్మిణి, సత్యభామ, గొల్లభామ, గోపిక, కుచేలుడు, మీనాదేవి, లక్ష్మీదేవి, గోపాలుడు మొదలగుడు వేషధారణలతో నర్సారావుపేట పరిసర ప్రాంతాల బాలలు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కాన్సలేషన్ బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, మిట్టపల్లి రమేష్, ఊర భాస్కర్రావు, బచ్చు వెంకట సత్యనారాయణ, కె లక్ష్మీనారాయణ, కొత్త రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీ వాసవి మిత్ర మండలి నర్సరావుపేట వ్యవస్థాపక అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో 144 మంది బాలబాలికలచే రాధాకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించడం జరిగింది. స్థానిక నర్సరావుపేట పట్టణంలో గీతా మందిర నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ముఖ్య అతిథులుగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు నర్సరావుపేట, అలాగే శ్రీ కుమారి లోతేటి శివసేన, శ్రీమతి కల్పశ్రీ కలెక్టర్ గారు పల్నాడు జిల్లా వారు ఇచ్చేసి ఉన్నారు. అలాగే మిట్టపల్లి రమేష్ గారు, పుడా చైర్మన్ గారు, ఆత్మీయ అతిథులుగా ఊర భాస్కర్రావు గారు, ప్రవలిక సత్యం గారు, కొప్పురావు లక్ష్మీనారాయణ గారు, కొత్త రామకృష్ణ గారు, రాము గారు, కపలవాయి రమేష్ చంద్రదత్ గారు, గౌటూరి శివప్రసాద్ గారు, దివ్యల చిన్నసాంశివరావు గారు, గొడవత్తి తిరుమలేశ్వరరావు గారు, గొడవత్తి చంద్రశేఖరరావు గారు, నాగసరపు నరసింహారావు గారు పాల్గొన్నారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని మాకు న్యాయ నిర్ణేతలుగా విచ్చేసినటువంటి కొత్తమాసు సుజాత లక్ష్మి గారు, ఎక్కల సుజాత గారు, చేగు నాగజ్యోతి గారు, ఊర లక్ష్మీ సుజాత గారు, జొన్నలగడ్డ నాగరాజు గారు పాల్గొని కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రోగ్రాం కన్వీనర్స్గా అరవపల్లి సత్యనారాయణ గారు, రెడ్డి మురళీకృష్ణ గారు, కొత్తూరి ప్రసాదరావు గారు, తాళంకి శివాజులు గారు ఇచ్చేసి కార్యక్రమాన్ని దుఃఖం చేశారు. పాల్గొన్నటువంటి బాలబాలికలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తల్లిదండ్రులకి, ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఎంతో చక్కగా తమ బిడ్డల్ని రాధాకృష్ణుల వేషధారణలో తీసుకొచ్చి కార్యక్రమంలో పాల్గొన చేసినందుకు తల్లిదండ్రులకి, పాల్గొన్న విద్యార్థులకి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాము.